కని విని ఎరుగని భారీ వర్షాలు ముంచేశాయి. విజయవాడలో జల విలయం ఎంతటి బీభత్సాన్ని సృష్టించిందో అందరూ చూశాం. జనం తిండి తిప్పల్లేక అల్లాడిపోయారు. సింగ్ నగర్ ప్రాంతంలో దాదాపు 3 లక్షల మంది ప్రజలపై ఈ జల ఖడ్గం విరుచుకుపడింది. మొదటి అంతస్తు వరకు నీళ్లు రావడంతో వాళ్ళకి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కాలనీలకు కాలనీలే నీట మునగడంతో ప్రజలు బతికారు. అసలు ఆ 5 రోజులు ఏం జరిగింది? ఈ ప్రజలంతా ఎలా బతికి బట్టగట్టగలిగారు? ఓకే, ఫస్ట్ డే ఏం జరిగిందో చూద్దాం. సెప్టెంబర్ 1 ఆదివారం తెల్లవారేసరికి విజయవాడపై బుడమేరు భయంకరంగా విరుచుకుపడింది. సింగ్ నగర్ తో సహా 40 కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఇక 132 రైళ్లను రద్దు చేశారు, 93 రైళ్లను దారి మళ్లించారు. విజయవాడలో రికార్డు స్థాయిలో 29 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక భారీ వరదలతో కృష్ణానది కూడా ఉప్పొంగిపోయింది. అసలు ఏ నిమిషం ఏం జరుగుతుందో అంటూ బిక్కుబిక్కుమంటూ ప్రజలంతా ఉన్నారు. అసలు బతికి బయట పడతామా అనుకున్నారు ఆ వరదలు చూసి. విజయవాడ హిస్టరీలోనే ఎప్పుడు కూడా ఇంతటి భారీ వర్షాన్ని చూడలేదు. చాలా హృదయ విదారక దృశ్యాలు చూసాం. మొదటి రోజు బుడమేరు ఉధృతికి విజయవాడ నగరం మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. సింగ్ నగర్, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీ, రాజీవ్ నగర్, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్, కండ్రిగా, న్యూ రాజరాజేశ్వరిపేట, సుందరయ్య నగర్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. అనేక కాలనీల్లో 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఆహారం, మంచినీళ్లు లేక జనం నానావస్థలు పడ్డారు. ఇక డే 2 ఏం జరిగిందో చూద్దాం. సెప్టెంబర్ 2 కృష్ణమ్మకి రికార్డ్ స్థాయిలో 11.8 లక్షల క్యూసెక్ల వరద ప్రవహించింది. ఆ వరద ప్రవాహాన్ని ఎదుర్కొని మరీ నిలబడింది మన బాహుబలి ప్రకాశం బరాజ్. సో ప్రకాశం బరాజ్ అలా స్ట్రాంగ్ గా, దృఢంగా ఉంది కాబట్టి ఇవాళ విజయవాడ ఒక పెనుముప్పు నుంచి బయటపడిందని చెప్పొచ్చు. అటు బుడమేరు, ఇటు కృష్ణమ్మ, మధ్యలో బెజవాడ గజగజ ఒడిగిపోయింది. సహాయక చర్యలు వెంటనే ప్రారంభించింది ఏపీ సర్కార్. మొదటి రోజు నిజంగానే ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ 2వ రోజుకి, మొదటి రోజు రాత్రికే కాస్త తేరుకున్న ప్రభుత్వం వెంటనే ఇమీడియట్ గా సహాయక చర్యలకి ఉపక్రమించింది. మనమందరం చూసాం, చంద్రబాబు ఆ రోజు రాత్రి కూడా ఆ వరద ప్రాంతాల్లోనే ఆయన అక్కడే తిరిగి మొత్తం అంతా కూడా చక్కబెట్టిన విషయాలు. సో విజయవాడ నగరం అంతా ఎటు చూసినా నీళ్లే కనిపించాయి. 48 గంటల నరకం. బెజవాడ వాసులు అసలు ఇలాంటి దారుణమైన పరిస్థితిని తమ జీవితాల్లోనే ఫస్ట్ టైం చూశారు. సింగ్ నగర్, మార్కండేయ నగర్, దేవీనగర్, బాంబే కాలనీలో ఎక్కడ చూసినా జల విలయమే. కరెంట్ లేదు, చాలా చోట్ల తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. ఇక వాహనాలైతే ఎక్కడ పార్క్ చేశారో, అవి ఎక్కడ తేలాయి, ఎక్కడ మునిగిపోయాయి కూడా తెలియని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే మొదటి ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వచ్చేయడంతో వాళ్ళని బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులకి నేనున్నాను అంటూ భరోసాచ్చారు. సహాయక కార్యక్రమాలని స్వయంగా దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఇక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా వరద బాధితుల్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇక డే 3 సెప్టెంబర్ 3 ఏం జరిగిందో చూద్దాం. ప్రకాశం బ్యారేజ్ ని 4 బోట్లు ఢీకొన్నాయి. నిజంగా చాలా మంది హడిలిపోయారు, ఎందుకంటే అంత పెద్ద పెద్ద బోట్లు బ్యారేజ్ ని ఢీకొనడంతో బ్యారేజ్ ఏమైనా దెబ్బతింటుందేమోనని. అయితే 69వ నెంబర్ గేట్ దగ్గర కౌంటర్ వెయిట్ అయితే ధ్వంసమైంది, విషయం అందరికీ తెలిసిందే. సో అప్పటికీ కూడా ఇంకా 3వ రోజు కూడా విజయవాడ పూర్తిగా జల దిగ్బంధంలోనే ఉంది. ఆ తర్వాత ఇరిగేషన్ నిపుణుల్ని పిలిపించారు. ఆ కౌంటర్ వెయిట్ ఎంతవరకు దెబ్బతింది అనే దానిపై అధికారులు ఒక నివేదిక కూడా తయారు చేశారు. ప్రస్తుతానికి బ్యారేజ్కి వచ్చిన ప్రమాదం ఏది లేదని తేల్చారు. సింగ్ నగర్ ప్రాంతంలో అనేక కాలనీలు అప్పటికీ కూడా ఇంకా నీటి మునిగే ఉన్నాయి. ఆకలి కేకలు మొదలయ్యాయి. అప్పటికే 2 రోజులుగా చాలా ప్రాంతాలకి సహాయక సిబ్బంది కూడా వెళ్ళలేకపోయారు. వాళ్ళందరికీ ఫుడ్ లేదు, మంచినీళ్ళు లేవు, ఇంట్లో ఉన్న ఆరోకర భోజనంతోనే ఆ 2 రోజులు సరిపెట్టుకున్నారు. ఇక 3వ రోజు బెజవాడలో ఆకలి కేకలు మిన్నంటాయి. సో జల దిగ్బంధంలో ఉన్న బెజవాడలో తక్షణ సహాయం కింద అక్కడ డ్రోన్లతో కూడా ఫుడ్ ని సప్లై చేసిన దృశ్యాలు మనం చూసాం. అలాగే పెద్ద పెద్ద ట్రక్కుల్లో లక్షలాది మందికి ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేసిన దృశ్యాలు కూడా చూసాం. విజయవాడలో ఇంకా చాలా భాగం వరదనీటిలో చిక్కుకుపోయే ఉంది. ఇక మారుమూల ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు చేపట్టడం చాలా కష్టంగా మారిపోయింది. దీంతో ఈ ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకి ఆహారం, మందులు అందించడానికి ప్రభుత్వం డ్రోన్లను ఉపయోగించింది.
ఇక డే 4 సెప్టెంబర్ 4 ఏం జరిగిందో చూద్దాం. లక్షల బైకులు, 30,000 కార్లు, 5,000 ఆటోలు పూర్తిగా నీట మునిగిపోయాయి. అసలు ఇవన్నీ మళ్ళీ పనికొస్తాయా, బాగు చేయిస్తేనా పనికొస్తాయా లేదో ఎవరికి తెలియదు. ఇక ఆపరేషన్ క్లీన్ విజయవాడని షురూ చేసింది ప్రభుత్వం. వేలాది మంది మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు మొత్తం విజయవాడలో ఎక్కడెక్కడైతే మునిక గురయ్యాయో ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. జేసీబీలు, టిప్పర్లతో ఆ చెత్తని, వేస్టేజ్ ని మొత్తం కూడా తొలగించారు. ఇక సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. క్లోరినేటెడ్ వాటర్ సరఫరా చేయడం మొదలుపెట్టింది ప్రభుత్వం. సో క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ అయ్యాయి, శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి అలసత్వం లేకుండా, ఎక్కడ రెస్ట్ కూడా తీసుకోకుండా మున్సిపల్ సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూ ప్రస్తుతం విజయవాడని క్లీన్ చేసే పనిలో ఉన్నారు. ఇక డే 5th డే ఏం జరిగిందో చూద్దాం. సో తాజా వర్షాలతో మళ్ళీ స్వల్పంగా బుడమేరు కొంచెం పొంగింది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే ఊపందుకున్నాయి వరద ప్రాంతాల్లో. ఇవాళ కేంద్ర బృందం పర్యటన కూడా మొదలైంది. ఏపీలో వర్షాలకి 32 మంది చనిపోయినట్లుగా అధికారికంగా లెక్కలు తెలుస్తున్నాయి. అయితే ఇద్దరు కూడా గల్లంతయ్యారు. ఇక బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం మాటు వేసి ఉంది. దీనివల్ల మళ్ళీ భయాందోళనలు రేగుతున్నాయి. ఇప్పటికే ఇంకా పూర్తిగా తేరుకోలేదు. మళ్లీ వర్షం పడి మళ్లీ బుడమేరు పొంగితే ఏంటి పరిస్థితి అన్న భయం విజయవాడ వాసుల్లో కనిపిస్తోంది. సో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకి యెల్లో అలర్ట్ జారీ చేశారు. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వాతావరణ నిపుణుల నుంచే మనం తెలుసుకుందాం. వాయు బంగాళాఖాతంలో అయితే అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది ముఖ్యంగా సుమారు అయితే ఈ ప్రాంతం సుమారు కావచ్చు. ఇది ఈ ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది స్లోలీ నెక్స్ట్ 2 డేస్లో నార్త్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ ఈ ప్రాంతాలు చేరుకునే ఛాన్స్ ఉంది. లేదా నెక్స్ట్ 24 అవర్స్లో చూస్తే పార్థివసుబ్రహ్మణ్యం, ఏలూరు అండ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలు, అంటే ఇవి ఇక్కడ ఈ జిల్లాలకి అయితే మనం ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఇటు ఎన్టీఆర్ వరకు, ఈ ఎన్టీఆర్ కృష్ణ ఈ జిల్లాల వరకు కూడా కొన్ని జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అల్పపీడన దృష్ట్యా కూడా నెక్స్ట్ 2-3 డేస్ వరకు కూడా మనకి ఉత్తరాంధ్రలో కానీ దక్షిణ కోస్తాలో కానీ ఫెయిర్లీ వైడ్స్ప్రెడ్ నుంచి వైడ్స్ప్రెడ్ రైన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం విజయవాడలో తాజా పరిస్థితి ఎలా ఉంది, మా ప్రతినిధి క్రాంతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. క్రాంతి, 5 రోజుల తర్వాత ప్రస్తుతం విజయవాడలో ఇంకా మీరున్న ప్లేస్ లో ఇంకా నాకు ఆ వరదలా కనిపిస్తూనే ఉంది. ఇంకా బురద సంగతి చెప్పక్కర్లేదు. ఉదయం నుంచి ఆ క్లీనింగ్ పనులు చూస్తుంటేనే అర్థమవుతోంది ఎంత భారీ ఎత్తున బురద పేరుకుపోయిందో. ఏంటి పరిస్థితి, ఏంటి ఏమన్నా ఇప్పట్లో తేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా 4 రోజుల మీద ఇవాళ దాదాపు చాలా వరకు వరద తగ్గిపోయింది. ప్రజెంట్ మనం సింగనగర్ దగ్గర ఉన్నాము. గత 3 రోజులుగా ఇక్కడ వైపు కూడా మనం వెళ్ళలేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూస్తే కనుక చాలా వరకు నడుచుకుంటూ బయటకు వచ్చేస్తున్నారు. ఇది నేను మనం ఈ ఏరియా ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఇది అటువైపుగా పూర్తిగా జలమయమైపోయి చాలామంది చనిపోయినటువంటి వాంబై కాలనీకి కానీ ప్రకాష్ నగర్కి కానీ ఇతర కాలనీలకు వెళ్ళడానికి ఉండేటటువంటి రోడ్డు. సో ఈ రోడ్లో ఇప్పుడు సాధారణంగా చాలామంది నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. మోకాళ్ళ కింద వరకే నీళ్లు ఉన్నాయి. సో అంటే ఇది కూడా లోతట్టు ప్రాంతం. ఇలా లోతట్టుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే వరద ఉంది. మనం అటువైపు తిరిగితే కనుక ఇది సింగనగర్ ఫ్లైఓవర్. దాదాపు గత 4 రోజులుగా ఈ ఫ్లైఓవర్ మొత్తం కూడా మూసేసింది. దాదాపు ఎవరూ కూడా ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ దారి లేదు. కేవలం రెస్క్యూ టీమ్స్, రెస్క్యూకి సంబంధించి వచ్చినటువంటి వెహికల్స్ మాత్రం ఇటువైపుగా వచ్చాయి. కానీ ఇప్పుడు మనం సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి లోపలికి దాదాపు ఇదే రూట్లో అటు నున్న వైపు వెళ్ళాలన్నా, అంబాపురం వెళ్ళాలన్నా, జక్కంపూడి వెళ్ళాలన్నా, మిగతా కాలనీలు ఏదైతే 20 కాలనీలు ఉన్నాయో దాదాపు ఆ కాలనీలకు వెళ్ళడానికి ఉన్నటువంటి మెయిన్ రోడ్డు
ఇక్కడ నిన్నటి వరకు కూడా దాదాపు వరద మనుషులు వస్తే కొట్టుకుపోయే రేంజ్లో ఉంది. పడవలు కేవలం భారీ ట్రాక్టర్లు విఎంసీ వెహికల్స్ మాత్రమే వెళ్ళాయి. కానీ ఇక్కడ చాలా సాధారణంగా ఉంది, కేవలం లోతట్టు ప్రాంతాల్లో మాత్రమే వరద మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యి మరింత వేగంగా అంటువ్యాధులు ప్రబలకుండా దాదాపు మొత్తం అన్ని చోట్ల ముందస్తుగా జాగ్రత్త చర్యలకు తీసుకోవాల్సినటువంటి పనులన్నింటిని కూడా స్టార్ట్ చేసేసింది. ఇప్పటికే మొత్తం ఎక్కడైతే వరద నిలిచి ఉందో ఆ ప్లేసెస్లో డ్రోన్స్ ద్వారా లిక్విడ్ క్లోరిన్ కానీ దానికి సంబంధించినటువంటి మెడిసిన్ అన్నిటిని వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బ్లీచింగ్ జల్లుతున్నారు ఎక్కడికక్కడ రోడ్లపైన. అండ్ అలాగే ఉన్నటువంటి చెత్త దాదాపు ఈ వరద ప్రవాహంతో భారీ ఎత్తున చెత్త కొట్టుకొచ్చింది. ఆ చెత్తని మొత్తం క్లియర్ చేసేటటువంటి పని జరుగుతోంది. మరో పక్కన సిటీలో మొత్తం వాటర్ కంటామినేట్ అయిపోయింది. ఎందుకంటే దాదాపు ఈ 4 రోజులుగా చాలామంది చనిపోయారు, జంతువులు చనిపోయినాయి, వాటర్ తాగడానికి వీలు లేకుండా ఉంది కాబట్టి. సో చాలా ప్రాంతాలకి వాటర్ బాటిల్స్ ఇంకా సప్లై కొనసాగుతుంది. మరోపక్క ఇలా మనం చూస్తే కనుక విఎంసీ ట్రక్కులు కానీ లేదంటే వాటర్ ట్యాంక్స్ ఏవైతే ప్రైవేట్ వాటర్ ట్యాంక్స్ ఉంటాయో వాటి ద్వారా వాటర్ సరఫరా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విఎంసీ కమిషనర్ కూడా ప్రకటించడం జరిగింది, ఎవరు కూడా సిటీలో ఉన్నటువంటి వాటర్ తాగొద్దు, ఖచ్చితంగా బయట నుంచి వచ్చేటటువంటి వాటిని ఎవరైతే గవర్నమెంట్ అందిస్తుందో వాటితో పాటు బయట వాటర్ని తాగని ఇక్కడ వాటర్ తాగొద్దు, విఎంసీ విడుదల చేస్తున్నటువంటి నీటిని కేవలం వాడడానికి మాత్రం ఉపయోగించడం చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా అయితే వరద మరికంత తగ్గేటటువంటి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తుగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కూడా వేగవంతంగా జరుగుతూ ఉంది. రైట్ క్రాంతి, సో అదే క్రాంతి చెప్పిన దాని ప్రకారం మరొక 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో విజయవాడలో పరిస్థితులు సాధారణం అయిపోతాయని అటు అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు వరద తగ్గుముఖం పట్టింది. ఇంకా కొన్ని కాలనీలో ఎక్కడైతే ఆ వరద నీళ్లు కావచ్చు, ఆ బురద కావచ్చు, ఇది కూడా 1-3 రోజుల్లో పూర్తిగా ఎండిపోయే పరిస్థితులకు వస్తాయి. ప్రజలు కూడా మళ్ళీ సాధారణ జనజీవనం మళ్ళీ స్టార్ట్ కావడానికి పెద్దగా సమయం కూడా పట్టకపోవచ్చని అధికారులు చెప్తున్నారు.